బీజేపీ టీడీపీ జనసేన కలన వల్ల ఈ రాష్ట్రంలో ఏమీ లాభసాటిగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇద్దరు కూడా వీళ్ళు కోసం వాళ్ళ కోసం వీడు కుమ్ములాడుకొని కొట్టుకొని చచ్చిపోతున్నారు తప్ప వీళ్ళు ఈ రాష్ట్రం కోసం ఇప్పుడు ఈ 175 నియోజకవర్గాల్లో వీళ్ళ క్యాండిడేట్లు సక్రమంగా ముందు తేల్చుకోమనండి. వాళ్ళు జనసేనలో పెట్టుకోవడానికి అభ్యర్థులే లేరు. అలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ నుంచి తెచ్చుకోనో లేదని ఇంకొకరు తెచ్చుకోనో ఎత్తుక్కుంటున్నారు తప్ప ఆయన దగ్గర క్యాండిడేట్లు లేరు. ఆయన ఈరోజు ఉనిగిపోతున్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే నా పరిస్థితి ఏంటనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో దాపుగా తెచ్చుకుంటున్నారు తప్ప పవన్ కళ్యాణ్ని వెనక నుంచి పొడి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు తప్ప. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా మొదటి నుంచి అలవాటు వెనకాతలు తిప్పుకొని ఎక్కడ ముంచేస్తాడు తప్ప ఎక్కడ ఎవరికి న్యాయం చేయడు, ఎవరిని ముందుకు తీసుకెళ్ళడు. ఆయనే ముందు స్థాయిలో ఉంటాడు. పదవులు ఆయనకే కావాలా, డబ్బు ఆయనకే కావాలా, ఎవరు లాభసాటిగా కానీ ఎవరు పెద్దోడ అయ్యే దశగా ఆయన సహించలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి చేస్తాడో మనమైతే అనుకోవాలా. పవన్ కళ్యాణే కాదు, చిరంజీవి వచ్చినా సరే చంద్రబాబు నాయుడుతో ఆయన వ్యతిరేకిస్తాడు. ఆయన అధికారం కోసం ఎవరినైనా మాట్లాడతాడు, ఎవరినైనా తిప్పుకుంటాడు తప్ప ఆయన ఏమీ చేయడు. వీళ్ళిద్దరూ ఎలక్షన్లో క్యాండిడేట్లు అయ్యేటప్పుడు కల్లా ఇద్దరు కొట్టుకొని చచ్చిపోవడం ఖాయం ఎవరో ఒకరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళ మేనిఫెస్టోలు విడుదల చేయడానికి కూడా వాళ్ళు ముందుకి సంవత్సరాల కాలం పట్టాలండి. 10 మంది మనసులో ఉంటే ఒక నిమిషం చాలు మనం మేనిఫెస్టోలు విడుదల చేయాలంటే 10 సమస్యలు తెలుసుకొని పేపర్ మీద రాయడానికి ఎన్ని రోజులు పడుతుందండి. ఆయనకి ఆలోచన విధానమే లేదు. ఆయనకి ఏంతసేపు వాళ్ళ బామ్మర్దిని ఎలా వాడుకుందాం, లేదంటే వాళ్ళ మేనళ్ళని ఎలా వాడుకుందాం, పవన్ కళ్యాణ్ ఎలా ముంచేద్దామని ఆలోచిస్తాడు తప్ప ప్రజల కోసం కానీ మేనిఫెస్టోలు తయారు చేసే విధంగా ఏ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచించడు. చంద్రబాబు నాయుడికి వెనకాతలు ఎవరో సుజనా చౌదరియో సీఎం రమేషో రాసిస్తే అక్కడికి వచ్చి ప్రజల దగ్గర మేనిఫెస్టోలు తయారు చేశానని చెప్తాడు. కానీ సొంతంగా ఏది తయారు చేయడు, ఏది మాట్లాడు. వాళ్ళ వెనకాతల ఒక బడా స్టేట్లు సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ ఇంకా అనేక మంది ఉన్నారు, రామోజీరావు గారు కానీ అనేక సంస్థలు, ఈ అందరూ కూడా ఆయన తరపున మేమెంత డబ్బులు పెట్టాం మాకెంత వస్తుంది అనే విధానంతో ఆలోచించి ఆ లెటర్ ఆ పేపర్ మీద పెడితే ఈయన మాట్లాడతాడు తప్ప ఈయన వ్యక్తిగతంగా ఏమీ చేయడు. వాళ్ళకి ఆల్రెడీ బేరం పెట్టాడు, రేపు 2024లో నేను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంతకు ఈ రాష్ట్రం అంతా మీరు అమ్మేయొచ్చనే దాంతో అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రం కోసం దేశం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసేది చీపురు పొల్ల కూడా ఏమీ లేదు. కానీ ప్రజలు కూడా వాళ్ళిద్దరిని నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.